నువ్వు చేస్తున్న పనేం బాగాలేదు సుమా, నీకు హితకరమైన చెప్తున్నాను. పైగా రాజుతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. రాజు మిత్రబలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది చాలా ముఖ్యం. మిత్రబలము, నీకు రాముడు లాంటి మిత్రబలం మనకు దొరకదు, అదృష్టవశాత్తు దొరికాడు. ఆ మిత్రబలం నువ్వు కాపాడుకోవాలి. మిత్రబలం ఎప్పుడు కాపాడబడుతుంది? అతడికి నువ్వు ఉపకారం చేసినప్పుడు మిత్రబలం కాపాడబడుతుంది. అతడి నుంచి నువ్వు ఉపకారం పొందవు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న రాజ్యమంతా ఆయనకు ఉపకారం వల్ల వచ్చింది. ఆయనకు నువ్వు ప్రత్యుపకారం చేస్తాననే మాట ఇచ్చావు, ఏది ప్రయత్నం కూడా చేయలేదే. పైగా ఆయన అడిగితే చేస్తాను అనుకోకు, ఆయన అడిగితే చేసేవనుకో. నీ మిత్రత్వం మీద ఆయన నమ్మకం ఉండదు. చాలా గొప్పగా మాట చెప్పాడు. అవతలి వారు అడగకుండానే చెయ్యగలిగితే నీ మిత్రత్వం సరైనదనే భావం ఆయనకు కలుగుతుంది. ఆయన వచ్చి అడిగాక చేసేవనుకో, అడిగితే చేసాడు అనిపిస్తుంది తప్ప హృదయమారా చేసేవని భావం కలుగుతుంది. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అడగకుండానే చెయ్యి. పైగా అడిగించి చేసుకునేటప్పుడు నీపై ప్రీతిభావం పోతుంది. ఒకటి, నీకు దోషం ఏర్పడుతుంది సుమా. అందుకు ఆయన ఆజ్ఞాపించాలని మాత్రం అనుకోకు. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు ఉపకారం చేస్తేనే రాముడికి జరుగుతుంది అని మాత్రం అనుకోకు అన్నాడు. చాలా అత్యద్భుతమైన మాట అండి. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు హనుమంతుడు. నువ్వు ఉపకారం చేయడం వల్ల రాముడికి ఏదో మంచి పని చేశాను అనుకోకు. నీ ఉపకారానికి అక్కర్లేదు. ఆయన ఒక్కడు చాలు మొత్తం రావణాది రాక్షసులను సంహరించడానికి. నీ సహాయం ఆయనకు అక్కర్లేదు సుమా అన్నాడు. ఇక్కడ గొప్ప మాట, వాలిన ఒక్క బాణంతో కొట్టినవాడు రావణాదిని కొట్టలేడు. మరి నిన్ను ఎందుకు చెప్తున్నాను ఉపకారం చేయమని? నువ్వు ఆయనకు మాట ఇచ్చావు ఉపకారం చేస్తానని. మాట ఇచ్చావు కనుక ఆయన ఎదురు చూస్తుంటాడు, ఎదురు చూస్తున్నాడు కనుక నువ్వు చెయ్యాలి. దీన్ని బట్టి ఒక మిత్రుడికి సహాయపడ్డాను అని నువ్వు చేయగలిగితే అది ఆయన గుర్తుపెట్టుకుని తన స్నేహాన్ని కుంచుతాడు. ఎంత చక్కని మాట చూడండి. అంతేగాని రాముడు అసమర్థుడు మాత్రం కాదు, సర్వసమర్థుడు. ఇది గుర్తుపెట్టుకో. కామం ఖలు శరీశక్త అసురాసుర మహోరగా వశే దాసరధికర్తుం త్వత్ప్రతిజ్ఞాంతు కాంక్షతే తస్య మార్గాను వైదేహీం పృథివ్యామపి చాంబరే. ఆయన దేన్నైనా సాధించగలడు, ఆయన ఎవరు ఎదుర్కొనలేరు సుమా అని చెప్పగానే ఒక్కసారి తన మత్తు వదిలి తప్పకుండా కర్తవ్యోన్ముఖుడిని అవుతాను అన్నాడు. కానీ ఈ లోపల రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఆలస్యానికి గాను బాధపడుతూ ఉంటే లక్ష్మణుడికి బాధ కలిగి ఆ బాధ కోపంగా మారి తిన్నగా బయలుదేరి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే లక్ష్మణుడు వచ్చాడో గడగడలాడింది కిష్కింద, వెంటనే అక్కడ మంత్రులు వాళ్ళందరూ ఆయన కూర్చోబెట్టారు. లోపలికి వచ్చేప్పుడు లక్ష్మణుడు వచ్చాడు మహాకోపంగా ఉన్నాడని. ఇప్పుడు సుగ్రీవుడు ఎదుర్కొనడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఆ కోపంతో ఆయన ఉన్నప్పుడు వెళితే ఏమంటాడో ఏమిటో, అవతలు తప్పు చేసేమని తెలిసింది. వాళ్ళు కోపంగా ఉన్నారు, ముఖం చూపించడానికి చల్లదు. ముందుగా తారని పంపించాడు. చూడండి ఆవిడ వెళుతోంది, చక్కగా చల్లబరిచి మాట్లాడుతుంది. లక్ష్మణుడు రాగానే కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారా, కాస్త కూర్చోండి ప్రశాంతంగా, మహాత్ములు వచ్చారు చాలా సంతోషం, మీరు రావడం వల్ల ఆనందంగా ఉన్నది అని కూర్చోబెట్టి, విశ్వామిత్రుడు అంతటి వాడే, నువ్వు చేస్తున్న పనేం బాగాలేదు సుమా, నీకు హితకరమైన చెప్తున్నాను. పైగా రాజుతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. రాజు మిత్రబలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది చాలా ముఖ్యం. మిత్రబలము, నీకు రాముడు లాంటి మిత్రబలం మనకు దొరకదు, అదృష్టవశాత్తు దొరికాడు. ఆ మిత్రబలం నువ్వు కాపాడుకోవాలి. మిత్రబలం ఎప్పుడు కాపాడబడుతుంది? అతడికి నువ్వు ఉపకారం చేసినప్పుడు మిత్రబలం కాపాడబడుతుంది. అతడి నుంచి నువ్వు ఉపకారం పొందవు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న రాజ్యమంతా ఆయనకు ఉపకారం వల్ల వచ్చింది. ఆయనకు నువ్వు ప్రత్యుపకారం చేస్తాననే మాట ఇచ్చావు, ఏది ప్రయత్నం కూడా చేయలేదే. పైగా ఆయన అడిగితే చేస్తాను అనుకోకు, ఆయన అడిగితే చేసేవనుకో. నీ మిత్రత్వం మీద ఆయన నమ్మకం ఉండదు. చాలా గొప్పగా మాట చెప్పాడు. అవతలి వారు అడగకుండానే చెయ్యగలిగితే నీ మిత్రత్వం సరైనదనే భావం ఆయనకు కలుగుతుంది. ఆయన వచ్చి అడిగాక చేసేవనుకో, అడిగితే చేసాడు అనిపిస్తుంది తప్ప హృదయమారా చేసేవని భావం కలుగుతుంది. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అడగకుండానే చెయ్యి. పైగా అడిగించి చేసుకునేటప్పుడు నీపై ప్రీతిభావం పోతుంది. ఒకటి, నీకు దోషం ఏర్పడుతుంది సుమా. అందుకు ఆయన ఆజ్ఞాపించాలని మాత్రం అనుకోకు. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు ఉపకారం చేస్తేనే రాముడికి జరుగుతుంది అని మాత్రం అనుకోకు అన్నాడు. చాలా అత్యద్భుతమైన మాట అండి. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు హనుమంతుడు. నువ్వు ఉపకారం చేయడం వల్ల రాముడికి ఏదో మంచి పని చేశాను అనుకోకు. నీ ఉపకారానికి అక్కర్లేదు. ఆయన ఒక్కడు చాలు మొత్తం రావణాది రాక్షసులను సంహరించడానికి. నీ సహాయం ఆయనకు అక్కర్లేదు సుమా అన్నాడు. ఇక్కడ గొప్ప మాట, వాలిన ఒక్క బాణంతో కొట్టినవాడు రావణాదిని కొట్టలేడు. మరి నిన్ను ఎందుకు చెప్తున్నాను ఉపకారం చేయమని? నువ్వు ఆయనకు మాట ఇచ్చావు ఉపకారం చేస్తానని. మాట ఇచ్చావు కనుక ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక నువ్వు చెయ్యాలి. దీన్ని బట్టి ఒక మిత్రుడికి సహాయపడ్డాను అని నువ్వు చేయగలిగితే అది ఆయన గుర్తుపెట్టుకుని తన స్నేహాన్ని కుంచుతాడు. ఎంత చక్కని మాట చూడండి. అంతేగాని రాముడు అసమర్థుడు మాత్రం కాదు, సర్వసమర్థుడు. ఇది గుర్తుపెట్టుకో. కామం ఖలు శరీశక్త అసురాసుర మహోరగా వశే దాసరధికర్తుం
త్వత్ప్రతిజ్ఞాంతు కాంక్షతి తస్య మార్గాను వైదీహీం పృథివ్యామపి చాంబరి. ఆయన దేన్నైనా సాధించగలడు, ఆయన ఎవరు ఎదుర్కొనలేరు సుమా అని చెప్పగానే ఒక్కసారి తన మత్తు వదిలి తప్పకుండా కర్తవ్యోన్ముఖుణ్ణి అవుతాను అన్నాడు. కానీ ఈ లోపల రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఆలస్యానికి గాను బాధపడుతూ ఉంటే లక్ష్మణుడికి బాధ కలిగి ఆ బాధ కోపంగా మారి తిన్నగా బయలుదేరి వచ్చాడు ఆయన.